భరతని నేను సూపర్ హిట్తో ఫుల్ జోష్లో ఉన్న మహేష్ వంశీ పైడపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమాను మొదలెట్టేశాడు. ఇప్పటికే డెహ్రాడూన్లో కొన్ని కాలేజీ సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ షూటింగ్ కొనసాగుతుంది. ఈ సినిమా కోసం మహేష్ తొలిసారి గడ్డం పెంచి సరికొత్త లుక్లో కనిపిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే కథలో భాగంగా మహేష్ బాబు ఓ విద్యార్థి పాత్రలో నటిస్తున్నాడట. కాలేజీ రోజుల్లో ఓ క్రికెట్ మ్యాచ్ ఆడే సీన్ కూడా ఉంటుందట. ఇది సినిమాకే హైలైట్ అని సమాచారం. దీనికోసం వంశీ పైడపల్లి చాలా శ్రద్ధ తీసుకుని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ ను చక్కగా నేచురల్ గా చిత్రీకరించాలని యూనిట్ ప్లాన్ చేసింది. అందుకే తాజాగా మహేష్ తో కలిసి వంశీ తెలంగాణ పోలీస్ అకాడమీకి వెళ్లారు. క్రికెట్ మ్యాచ్ తో పాటు ఆ తర్వాత వచ్చే యాక్షన్ సీన్లను ఈ అకాడమీలో చిత్రీకరించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులను చిత్ర బృందం కోరింది. దీనికి పోలీసులు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. దిల్ రాజు, పీవీపీ, అశ్విని దత్తులు కలిసి మహేష్ 25వ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ పోలీస్ అకాడమీలో షూటింగ్ పర్మిషన్ కోసం తాజాగా మహేష్ వంశీ వెళ్లారని తెలిసింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై మహేష్ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.